హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ఎఫ్ఎండ్ఓ ఎక్స్పైరీ ఉన్న నేపథ్యంలో ఇవాళ వోల్టాలిటీ మనకి మార్కెట్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 10,960 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. ఆల్మోస్ట్ 80 to 90 points, 85 points డౌన్తో. అలాగే మనకి సెన్సెక్స్ ఆల్మోస్ట్ 312 points డౌన్తో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 37,140 లెవెల్స్ దగ్గర. బ్యాంక్ నిఫ్టీ అయితే మరింత నిరసించింది, దాదాపు 420 points నష్టంతో బ్యాంక్ నిఫ్టీ కోట్ అవ్వడం మనం చూస్తున్నాం. మేబీ ఎఫ్ఎండ్ ఎక్స్పైర్ ఉండడం వల్ల మిడ్ సెషన్ తర్వాత మరింతగా వోల్టాలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. మనకు కొద్దిగా 10,940 నుంచి 10,980 వరకు రికవర్ అయినట్టు లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కనిపించింది. బట్ మళ్ళీ 10,980-990 లెవెల్స్ నుంచి మళ్ళీ దిగి రావడం చూస్తున్నాం. 10,960 బిలో నిఫ్టీ కోట్ అవుతుంది. మేబీ ఇదే వోల్టాలిటీ మరింతగా కంటిన్యూ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు చూస్తే 2 ఆల్మోస్ట్ 1% మేర నష్టాలతో కొనసాగుతున్నాయి. ఐటీ, మెటల్, ఫార్మా మినహా దాదాపు అన్ని రంగాల కౌంటర్స్లోనూ సెల్లింగ్ ప్రెషర్ బాగా ఉంది. పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, ఫిన్సర్వ్ అలాగే మీడియా రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ ఉంది. ప్రధానంగా ఐసీఐసీ బ్యాంక్ లాంటి స్టాక్స్లో నష్టాలు రావడం కూడా బ్యాంక్ నిఫ్టీని మరింతగా కొంగదీస్తుందని చెప్పుకోవచ్చు. ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్ మళ్ళీ ఇవాళ 6.5% దాకా నష్టపోయింది. 56 రూపాయల స్థాయికి ఎస్ బ్యాంక్ దిగి రావడం చూస్తున్నాము. అండ్ ఐబీ హౌసింగ్ పదే పదే మార్కెట్స్ కొద్దిగా వీక్ అవుతున్నాయి అనిపిస్తున్న ప్రతిసారి ఐబీ హౌసింగ్లో సెల్లింగ్ వస్తుంది. ఇవాళ కూడా 5% నష్టపోయింది. 435 రూపాయల స్థాయికి ఐబీ హౌసింగ్ దిగి రావడం చూస్తున్నాం. ఇది కాకుండా ఐబీ రియల్ ఎస్టేట్ కూడా 6% దాకా నష్టపోయింది. ఎన్సీసీ 6% డౌన్ 56 రూపీస్ లెవెల్స్కి. ఇక స్టెర్లైట్ 5% డౌన్, రిలయన్స్ ఇన్ఫ్రా 5-6% డౌన్, అదాని పవర్, శ్రీ సిమెంట్స్ లాంటి స్టాక్స్లో కూడా 3-4% దాకా వీక్నెస్ ఉంది. అది కొద్దిగా లాభపడుతున్న స్టాక్స్లో సన్ఫార్మా 3% ప్లస్, బయోకాన్ ఒక 3-4% దాకా లాభాలతో ఉంది, వేదాంత, ఒబెరాయ్ రియాలిటీ అండ్ రామ్కి ఇవాళ 14-15% దాకా గెయిన్ అవడం ఇవాళ గమనించవచ్చు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో కూడా ఒక 5-6% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు దాకా మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో గవర్నమెంట్ తీసుకుంటున్న మెజర్స్ అంటే ఏవైతే ప్రకటించారో మొన్న, దానివల్ల ఒక 2 డేస్ దాకా బూస్టింగ్ మనకు కనిపించింది. తర్వాత మళ్ళీ గ్రౌండ్ రియాలిటీ కోసమే మార్కెట్స్ వెతుకులాడుకుంటున్నాయి. అందువల్ల నిన్న ఇవాళ సెల్లింగ్ మళ్ళీ మార్కెట్స్లో కనిపిస్తుంది. సో స్టిల్ ఇంకా మనకి ఏదైనా డేటా బేస్ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పటిష్టమైన నెంబర్స్ కనిపిస్తే తప్ప మార్కెట్ అటు గవర్నమెంట్ జస్ట్ మాటలను బిలీవ్ చేసే పరిస్థితులు అయినట్టు కనిపిస్తుంది. సో ఎలా చూస్తున్నారు మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ని? డెఫినెట్లీ అండి, మనం లాస్ట్ వీకే చెప్పాము, ఇట్స్ నాట్ గోయింగ్ టు డెఫినెట్లీ టేక్ ఏ యూ టర్న్ ఆర్ వి షేప్డ్ రికవరీ అనేది ఉండదు. అండ్ సమస్య లేదు, ఎందుకంటే అల్టిమేట్లీ ఇట్స్ ద కార్పొరేట్ రిజల్ట్స్. ఆ కార్పొరేట్ రిజల్ట్స్ 10 ఏళ్ళ నుంచి ఎవ్రీబడి హాస్ బిన్ వెయిటింగ్, లిటరలీ 10 ఇయర్స్ అనే చెప్పుకోవాలని. రైట్ ఫ్రమ్ 2008-09 ఎప్పుడైతే ఆ మేజర్ ఫైనాన్షియల్ క్రైసిస్ వరల్డ్ వైడ్ వచ్చి మన మార్కెట్ పడ్డదో అకార్డింగ్ టు ద అలాంగ్ విత్ ద వరల్డ్. దాని తర్వాత 2010 నుంచి ఇప్పటిదాకా ఐ డోంట్ థింక్ దెర్ వాజ్ ఎనీ పికప్ ఇన్ ద కార్పొరేట్ రిజల్ట్స్. మధ్యలో యూనో ఇట్ డిడ్ వెల్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్, అవన్నీ పక్కన పెడితే అన్లెస్ కార్పొరేట్ రిజల్ట్స్ రియలీ గో అప్ ఆర్ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ మనకి, నాట్ మేబీ క్వార్టర్ ఆన్ క్వార్టర్, అట్లీస్ట్ ఇయర్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్న హోప్ లేకపోతే మాత్రం ఐ డోంట్ థింక్ మార్కెట్లో అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది ప్రైస్ వైజ్ మనం చూడొచ్చండి. అండ్ మనకి రాబోయే నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో వెస్టర్న్ వరల్డ్లో డెఫినెట్లీ దేర్ క్యాన్ బి రెసెషనరీ ట్రెండ్స్ అని చెప్పి మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ అక్రాస్ ద వరల్డ్ మాట్లాడుతున్నారు. సో దట్ కుడ్ బి బిగ్ డ్యాంప్నర్, అంటే మనకి ఇట్ కుడ్ టర్న్ అవుట్ టు బి ఎ బిగ్ హెడ్విండ్. సో మనకి చుక్కలు ఎదురవుతాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో లెసర్, దాని ఇంపాక్ట్ ఇండియా మీద ఉంటే డెఫినెట్లీ వీల్ ఆల్సో బి నాట్ కన్జ్యూమింగ్ యాజ్ మచ్. సో వీటి కారణాల మూలాన కన్జంప్షన్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో దట్స్ ఓన్లీ వన్ థీమ్ విచ్ విల్ గో అప్. అదర్వైజ్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉండి కార్పొరేట్ రిజల్ట్స్ ఏమైనా మెరుగుపడితేనే తప్ప ఐ డోంట్ థింక్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు రియలీ గో బ్యాక్ టు ఇట్స్ ప్రీవియస్ హైస్ అండ్ బియాండ్ దాట్. సో బట్ దెర్ విల్ బి సమ్ కంపెనీస్. సో జనరలీ వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఇండెక్స్ అండి. సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అబౌట్ యూనో బిట్వీన్ 25 to 50 కంపెనీస్ ఐ వుడ్ సే, ఒక 10 to 12 కంపెనీస్ హవ్ బీన్ వెరీ స్ట్రాంగ్. బట్ 25 to 50 కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ యూనివర్స్ అనేది బాగా ష్రింక్ అయిపోయింది. సో ఇట్స్ ఓన్లీ బిట్వీన్ దట్ 25 to 50 షేర్స్ విచ్ ఆర్ డూయింగ్ వెల్ విచ్ విల్ గో అప్ అండ్ స్మాల్ రియాక్షన్ ఉంటుంది, మళ్ళీ దే ఆర్ గోయింగ్ బ్యాక్. So one should wait for the entire market to pick up ante matram it will take quite a long time. Veetillone you can select some good stocks, not now, maybe you know you can even wait. Bulk company
డేస్ నుంచి విల్ స్టార్ట్ గెటింగ్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఆల్సో ఆగస్ట్ అవనే అయింది. నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ మండే మనకి సెలవు, ట్రంకేటెడ్ వీక్. సో ఇవాళ ఎక్స్పైరీ అండ్ రేపు వీకెండ్. ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకునేది ఏంటంటే దెర్ ఈజ్ నో స్ట్రాంగ్ బయింగ్ ఇన్ ద మార్కెట్ అండి. మార్కెట్లో గవర్నమెంట్ పాలసీస్ అనౌన్స్ చేసినంత మాత్రాన ఓన్లీ సెంటిమెంట్ ఏదో కొద్దిగా ఆవేశం మీద వన్ ఆర్ టూ డేస్ ఏదో కొన్నారు, షార్ట్ కవరింగ్ వచ్చింది, అన్నీ ఒకసారి జరిగాయి కాబట్టి వీ హవ్ సీన్ దాట్ యునో వన్ ఆర్ టూ డేస్ ఆఫ్ ప్లస్ పాజిటివ్ క్లోజింగ్. నిన్న ఇవాళ మళ్ళీ ఇట్స్ బ్యాక్ టు ద సేమ్ స్టోరీ, యూనో, వన్ స్టెప్ ఫార్వర్డ్ టూ స్టెప్స్ బ్యాక్వర్డ్ అవుతుంది మార్కెట్. సో ప్లీజ్ వెయిట్ టిల్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్, డూ నాట్ హరీ అప్. తొందర ఏం లేదు, ఒకటి కాకపోతే ఒక షేర్స్ దొరుకుతాయి. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ షేర్స్ విచ్ ఆర్ కోటింగ్ ఆల్మోస్ట్ బిలో 50% ఆఫ్ దేర్ ఫెయిర్ వాల్యూ ఆల్సో. సో వెయిట్ అండ్ దెన్ టేక్ ఎ డెసిషన్. సో వెయిట్ టిల్ సెప్టెంబర్ క్వార్టర్ పదే పదే వినిపిస్తున్న మాట. సో మీరు టెక్నికల్గా ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఎఫ్ఎండ్ ఎక్స్పైరీ ఇవాళ ఉంది, ఏ లెవెల్స్ దగ్గర మేబీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మేబీ ఈ సెషన్ తర్వాత, అంటే ఈ మిడ్ సెషన్ తర్వాత మనకి మరింతగా వాలటాలిటీ ఉండే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? వాలటైల్ ట్రెండ్ అనేది ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే మనకి లాస్ట్ ఒక వన్ వీక్గా చూస్తే కనుక మార్కెట్ లోయర్ రేట్ నుంచి రీబౌండ్ అయినప్పటికీ ఒక స్టెబిలైజింగ్ ట్రెండ్ అనేది కనిపించట్లేదు. మార్కెట్ ఎక్స్ట్రీమ్ ఒక రేంజ్ బౌండ్లో ఉండడం మనం చూస్తున్నాము. ఆ మధ్య కొంచెం పాజిటివ్ న్యూస్ తోటి మార్కెట్ కొంచెం ఒక సడన్గా లోయర్ రేట్ నుంచి 10,650 నుంచి రీబౌండ్ అయింది. కానీ మనం అందుకృతం అనుకున్నాము 11,200 దగ్గర కీలకమైన షార్ట్ టర్మ్ ట్రెండ్ డిసైడింగ్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ కనిపిస్తుంది. ఆ రెసిస్టెన్స్ దగ్గర కనుక మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి ఆ రెసిస్టెన్స్ని కూడా అధిగమించి దాన్ని బ్రేక్అవుట్ అవుతేనే మార్కెట్ సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్, అప్పుడే మార్కెట్ ఒక స్ట్రాంగర్ ఫేస్ ఆఫ్ ఏ బుల్లిష్ ట్రెండ్లోకి వెళ్తుంది అనుకున్నాం. కానీ 11,150 లెవెల్స్కి వెళ్ళి మార్కెట్ సడన్గా ఒక మళ్ళీ రియాక్ట్ అవటము, ఈ రెండు రోజుల్లో చూస్తే కనుక నార్మల్ మార్కెట్ రియాక్షన్ కన్నా కొంచెం ఎక్కువగానే రావడం చూస్తుంటే మార్కెట్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ దగ్గర ఫెయిల్ అయింది, 20 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర కూడా కీలకమైన షార్ట్ టర్మ్ ఇండికేటర్ దగ్గర కూడా ఫెయిల్ అయింది కాబట్టి మార్కెట్ కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో లాస్ట్ 1 or 2 weeks 10,900 దగ్గర ఒక బాటం ఏర్పడటం చూసాము, అక్కడ మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో అలాగే స్టాక్ స్పెసిఫిక్లో కూడా చూస్తే కనుక పెద్ద మూమెంట్ ఏం కనిపించట్లేదు. అక్కడక్కడ కొంచెం స్పోరాడిక్గా ర్యాండమ్గా కొంచెం చిన్న చిన్న ర్యాలీస్ రావడం మనం చూస్తున్నాము తప్ప, కానీ ఏ స్టాక్ ఒక సస్టైనబుల్ అప్ ట్రెండ్లోకి వెళ్తున్నట్టుగా అక్కడ కనిపించట్లేదు. సో టోటల్గా అన్సర్టన్గా కనిపిస్తుంది, నెగిటివ్ బయాస్డ్గా కనిపిస్తుంది. అన్లెస్ ఒక మేజర్ కన్సాలిడేషన్, ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప మార్కెట్లో ఇమీడియట్గా ర్యాలీ అవకాశం అంతగా లేదు. కాబట్టి ఓవరాల్గా నా ఉద్దేశం ఇన్వెస్టర్లు కానీ ట్రేడర్లు కానీ కొంచెం సైడ్ లైన్లో ఉంటే మంచిది, కొంచెం లాంగ్ పొజిషన్స్ని అవాయిడ్ చేయటం మంచిది. షార్ట్ పొజిషన్స్ ఉన్నా, ఒక లాంగ్ పొజిషన్స్ ఏదైనా ఉన్నా చాలా స్ట్రిక్ట్ స్టాప్ లాస్, ప్రైస్ మీద ఒక 3% మించకుండా రిస్క్ మేనేజ్మెంట్ తోటి ట్రేడ్ చేయాలి. సో అది టెక్నికల్ వ్యూ. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. గరిమళ్ళ శేషగిరిరావు మెయిల్ చేసి అడుగుతున్నారు, బయోకాన్ 520 రూపీస్లో 2003లో తీసుకున్నారట, 100 షేర్స్, ప్రస్తుతం అది 1200 షేర్లు అయ్యాయి విత్ బోనస్ అవన్నీ కలుపుకుంటే, ప్రస్తుతం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఆర్ ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా బయోకాన్ లాంగ్ బ్యాక్? Yeah, I know, you have made a long-term investment, that's very good. And Biocon is one of the good shares in terms of pharmaceuticals and exclusively biopharmaceutical company. And in terms of biotechnology research and biopharmaceuticals, definitely it's number one company in India and it's going to do well in future also. Can you profit book chase coach? And probably you should have done it about 3-6 months back. And akkada nunchi high nunchi substantial correction ayindi. Meer very long-term investor kabatti. ప్రాబ్లీ ఈ రేట్లో ఐ డోంట్ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అండి, ఎందుకంటే పైనుంచి కూడా ఆల్మోస్ట్ 25-30% స్ట్రాంగ్గా పడ్డది ఎక్స్ బోనస్ కూడా, అండ్ మీకు 1200 షేర్లు అయినా అని కూడా చెప్పారు, దట్స్ ఆల్వేస్ గుడ్. సో ఈ రేట్లో మాత్రం ప్రాఫిట్ బుక్ చేయకండి. ఇన్ కేస్ మేబీ నెక్స్ట్ 1 or 2 quarters కొద్దిగా మళ్ళీ బ్యాక్ టు అరౌండ్ అబౌట్ 300-350 జోన్లోకి వెళ్తే ప్రాబ్లీ యూ కెన్ బుక్ సమ్ ప్రాఫిట్స్. గారపాటి గంగా భవానీ మెయిల్ చేస్తారు, టేక్ సొల్యూషన్స్ అన్న స్టాక్ని 2 ఇయర్స్ టైం హొరైజన్ కోసం ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా? Actually, they are also into pharmaceutical filings and research, and it's an IT company, but pharmaceutical research and filing of pharma papers, we turn it low. It's a niche vertical, healthcare vertical, low. They get their majority of the revenues. So, majjala edo chinna issues kuda, there were some issues which are quoted, but I don't think substantial water no tank can be, but can we buy for 2 years?
ఐ థింక్ యా యూ కెన్ బై ఇన్ టూ ఆర్ త్రీ ప్రైస్ పాయింట్స్ అండి. ఇమీడియట్లీ ఒక్కసారి మొత్తం కొనద్దు, బట్ బికాజ్ ఇట్స్ ఏ నీష్ ఏరియా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా, హెల్త్ కేర్ అండ్ ఎస్పెషలీ ఫార్మా ఫైలింగ్స్ అండ్ రీసెర్చ్ వీటిలో ఉన్నారు కాబట్టి టూ ఆర్ త్రీ ప్రైస్ పాయింట్స్ దే కెన్ ఆల్వేస్ వే 10-15% కరెక్షన్ ఉండొచ్చు. ఒకవేళ ఏదన్నా ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ లాస్ట్ టైం వచ్చినట్టు ఏదైనా చిన్న సర్ఫేస్ అయితే మాత్రం అటువంటిప్పుడు డెఫినెట్లీ బయటపడిపోండి, ఎందుకంటే వీ డోంట్ నో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వస్తే ఎంత మంచి కంపెనీ ఏదైనా కానీ వీ కెనాట్ వాచ్ ఫర్ ఇట్. ఓకే, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. ఓఎల్ఎక్స్ క్యాష్ మై కార్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక మెయిలర్ ఉన్నారు, శ్రీవాణి మెయిల్ చేస్తున్నారు. ఆమె కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ తీసుకున్నారట, ప్రస్తుతం 15% లాస్లో ఉన్నారు, ఆ స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చా? అండ్ రామ్కి 95 రూపీస్లో కొన్నారట, హోల్డ్ చేసుకోవచ్చా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ రామ్కి? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం బాగా కరెక్ట్ అయిన స్టాక్, ఓవరాల్గా మనకి చూస్తే కనుక ప్రస్తుతానికి ఒక 200 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఒక 20% లాస్తో ఉన్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే ఒక చిన్న నెక్స్ట్ ర్యాలీ లెగిస్తే ఎగ్జిట్ అవ్వచ్చు. రామ్కి కూడా చూస్తే కనుక ఓవరాల్గా కొంచెం వీక్గానే ట్రేడ్ అవుతున్న స్టాక్, ఈ మధ్యకాలంలో కూడా చూస్తే కనుక హై నుంచి బాగా పడి ఇప్పుడే ఇవాళ కొంచెం ఒక చిన్న రీబౌండ్ రావడం మనం చూస్తున్నాము. రెండు ప్రస్తుతానికి వీక్గానే ఉన్నాయి, నా ఉద్దేశం నెక్స్ట్ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. హైదరాబాద్ నుంచి సుబ్బారావు కాలర్ ఉన్నారు, అడగండి సుబ్బారావు గారు. హలో, యూనిప్లై ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి, 60 రూపాయల్లో ఉన్నాయి మా దగ్గర షేర్స్. ఓకే, కెన్ వి హోల్డ్ అవర్ ప్రాఫిట్ బుకింగ్ ఆన్ చేసుకోవాలా? యూనిప్లై 60 రూపీస్లో ప్రాఫిట్లో ఉంటే ఎటువంటి కంపెనీ అయినా కానీ ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి, ఎందుకంటే యూనిప్లై ఇటువంటివన్నీ కూడా టర్న్ అరౌండ్ కేసెస్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా. మోస్ట్ ఆఫ్ ద ప్లైవుడ్ అండ్ ప్లైవుడ్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ సెంచరీ ప్లై, గ్రీన్ ప్లై, ఇవన్నీ కూడా అంత సబ్స్టాన్షియల్ అంత ఎక్కువ పడలేదేమో కానీ, బట్ అవి కూడా బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి ఆర్గనైజ్డ్కి మారుతుంది పోస్ట్ జిఎస్టీ అండ్ పోస్ట్ డిమానిటైజేషన్, ఇవన్నీ అనుకున్నారు, బట్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ ఏ మేజర్ వే. కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? క్వాంటిటీని బట్టి డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేయాలండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ మే బి ద ఫ్యూచర్. సో ఇటువంటి మార్కెట్లో ఎప్పుడన్నా చిన్న చిన్న జెమ్స్ వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి, మొత్తం కాకపోయినా. విజయవాడ నుంచి పవన్ మరొక కాల్. హలో సార్, అడగండి పవన్. బాలగారిని అండి ఈ క్వశ్చన్ చెప్పండి. లక్ష్మీ మెషిన్ వర్క్ కొన్నామండి, ఒక 100 స్టాక్స్ కొన్నాము 6300 రేట్ మీద. ఓకే, సో లక్ష్మీ మెషిన్ వర్క్స్ 6300లో దట్ 100 స్టాక్స్. ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ అండి, కంపెనీలో ఏమీ లోపం లేదు, నథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద కంపెనీ. అన్ని హై ప్రైస్ స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అయ్యాయి. సిమిలర్లీ ఇది కూడా, ఇది ఆల్మోస్ట్ 7-8000 దాకా కూడా వెళ్ళింది, 8000 దాటి కూడా వెళ్ళింది. సో మేబీ అరౌండ్ దీస్ లెవెల్స్ యూ షుడ్ సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా కొనండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ, అండ్ ఎస్పెషలీ టెక్స్టైల్ మిషనరీ రంగంలో మాత్రం వీళ్ళు అన్డిస్ప్యూటెడ్ లీడర్స్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అక్రాస్ మెనీ నేషన్స్ వీళ్ళకి సప్లైస్ కూడా ఉన్నాయి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, వెరీ గుడ్ మేనేజ్మెంట్, ఫండమెంటల్స్ ఆర్ వెరీ గుడ్, బట్ మార్కెట్ బాగాలేదు అండ్ లిక్విడిటీ కౌంటర్లో తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ బాగా స్లైడ్ అయిందండి. అండ్ జనరలీ మనకి ఇంకొక బూస్టర్ డోస్ టెక్స్టైల్స్కి డొమెస్టిక్లు ఏదైనా వస్తే ఐ థింక్ సచ్ కంపెనీస్ విల్ డూ వెరీ వెల్. నథింగ్ టు వరీ అబౌట్ ద కంపెనీ, యూ కెన్ బై ఎట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్లో. ఇక్కడ నుంచి ఏదైనా 10-15% క్షీణిస్తే ఈవెన్ థర్డ్ ప్రైస్ పాయింట్లో కొనండి. హ్యావ్ అట్లీస్ట్ 2-3 ఇయర్ వ్యూ, ఇట్స్ అన్ ఎక్సలెంట్ కంపెనీ. రామరాజు మరొక కాల్ ఉన్నారు, అడగండి రాజు గారు. హలో, హలో, క్వశ్చన్ అడగండి, వినిపిస్తుంది. కొంచెం ఎఫ్ఎంసీజీ కంపెనీ ఒకటి మంచిది రికమెండేషన్ కావాలండి, బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పండి. స్మాల్ క్యాప్ లో కొంచెం ఫార్మాలో ఏదైనా ఉంటే కూడా కొంచెం చెప్పమానండి, ఏదైనా మంచి అంటే చెప్పండి, 2 ఇయర్స్ వ్యూలో చెప్పండి సార్. సో జనరలైజ్డ్ ఎనీ పిక్స్ ఎఫ్ఎంసీజీ ప్యాక్ లో? నాట్ అంటే జనరలీ ఒక ఎఫ్ఎంసీజీ కంపెనీ అంటే కరెంట్లీ మనకి ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ ఈజ్ ఓన్లీ ఎంఎన్సీస్ అండి. సో ఇండియా బేస్డ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో అంటే బాగా బీట్ అండ్ డౌన్ అంటే ఐ థింక్ ఎమామి చాలా షార్ప్గా పడ్డది అది.
డాబర్ ఆల్సో లుక్స్ గుడ్, మారికో లుక్స్ గుడ్. సో ఒక కంపెనీ అంటూ మీరు పెట్టకండి, ఒకటే ఎఫ్ఎంసీజీ కంపెనీ. మేబీ 2 or 3 కంపెనీస్ యూ కెన్ సెలెక్ట్ అండ్ పుట్. ఈవెన్ ఐటీసీ కూడా క్లోజ్ టు 300 నుంచి అబౌట్ 240 రూపీస్ దాకా పడదు. సో వీటిలో యూ కెన్ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 1 or 2 కంపెనీస్ అండి. అండ్ స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీస్ అయితే అందులో చాలా రిస్క్లు ఉంటాయండి. ఎస్పెషలీ ఫార్మా కంపెనీస్లో డెఫినెట్లీ రెగ్యులేటరీ రిస్క్ అనేది చాలా హై. అందులో స్మాల్ కంపెనీలో రెగ్యులేటరీ ఇష్యూ వచ్చి ఏదన్నా హిట్ అయితే మాత్రం కంప్లీట్లీ కోలుకోవడానికి ఇట్ మే టేక్ ఎ ఫ్యూ ఇయర్స్. పెద్ద ఫార్మా కంపెనీస్కే పట్టింది, లైక్ డాక్టర్ రెడ్డిస్, ఓకార్ట్, ఇటువంటి వాటికి 3-4 ఇయర్స్ నుంచి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్కి రెజల్యూషన్ కూడా రాలేదు. అటువంటప్పుడు స్మాల్ ఫార్మా కంపెనీ ఆర్ వెరీ రిస్కీ. సో ఐ ఆల్వేస్ థింక్ లార్జ్ ఫార్మా కంపెనీస్ కూడా సబ్స్టాన్షియల్ కరెక్షన్ అయింది కాబట్టి మేబీ యూ కెన్ చూస్ వన్ ఆఫ్ దెమ్, లూపిన్, డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా, వీటన్నిటిలో. ఆర్ కొద్దిగా కాంబినేషన్ పెట్టండి, ఒకటే కంపెనీలో పెట్టడం చాలా రిస్కీ. హైదరాబాద్ నుంచి మనోహర్ మరో కాలర్ ఉన్నారు, అడగండి మనోహర్. సార్ ఓకార్ట్ ఫార్మా 700 షేర్స్ ఉన్నాయి సార్, 700. ఓకే, అది 65% లాస్ లో ఉన్నాం, ఈ టైప్ లో యావరేజ్ చేస్తా సార్. ఓక్ ఫార్మా ఇప్పుడే చెప్పామండి, వాళ్ళు ఒక దట్స్ ద ఫస్ట్ కంపెనీ యుఎస్ ఎఫ్డిఏ రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నది ఫస్ట్ కంపెనీ. అది ఇప్పటికి 5-6 ఏళ్ళు అయిందండి, దేర్ వాజ్ నో రెజల్యూషన్, అసలు దాని మాటే ఎత్తట్లేదు. సో అందుకనే అది ఆల్మోస్ట్ యూనో 1100-1300 దాకా కూడా వెళ్ళింది ఇన్ మై ఒపీనియన్ లాస్ట్ 5-6. అక్కడ నుంచి 250 దాకా పడ్డది. విల్ ఇట్ రికవర్? వీ డోంట్ నో, వీ హ్యావ్ అబ్సల్యూట్లీ నో క్లూ. కాబట్టి అండ్ మీరు 700 ఎంతలో కొన్నా అని చెప్పారు, ఇట్స్ సబ్స్టాన్షియలీ హై ప్రైజ్ అండ్ ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ యువర్ ప్రైజ్ ఇమీడియట్లీ. సో జాగ్రత్తగా ఏదైనా ట్రేడింగ్ బౌన్సెస్ వస్తే ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు ఏ బెటర్ కంపెనీ. నాగరాజు మెయిల్ చేస్తున్నారు, అశోక బిల్డ్కాన్ 26% లాస్లో హోల్డ్ చేస్తున్నారట, ప్రస్తుతానికి లాస్ బుక్ చేసుకోవచ్చా, ఆర్ఎల్స్ యావరేజ్ చేసుకునే అవకాశం ఏమైనా ఉందా అశోక బిల్డ్కాన్? అశోక బిల్డ్కాన్ చూస్తే కనుక చాలా కాలం సైడ్ వేస్ట్ అయిన తర్వాత ఈ మధ్య ఈ ర్యాలీ ఈ కరెక్షన్లో కొంచెం హై నుంచి బాగా కరెక్ట్ అయింది. అలాగే లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక 100 రూపాయలు 90 రూపాయల దగ్గర చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో టెక్నికల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం రీబౌండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే మొన్న ఈ మధ్య రిజల్ట్స్ కూడా అంత బాగా పాజిటివ్గా ఆశాజనకంగా రాకపోవడంతో ఈ మధ్య కొంచెం బాగా డిక్లైన్ అయింది. ప్రస్తుతానికి మరి హోల్డ్ చేయండి, నా ఉద్దేశం అయితే ఒక ఏదైనా చడన స్పట్ వస్తే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. వెంకటేశ్వరరావు మన కాలర్ ఉన్నారు, అడగండి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. అది ఫెడరల్ బ్యాంక్ 105 తీసుకున్నాం, ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసి సలహా ఇస్తారా? ఫెడరల్ బ్యాంక్, సో మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఫ్యాన్సీ పెట్టుకున్న స్టాక్ ఇది ఫెడరల్ బ్యాంక్. నో, యావరేజ్ ఏ స్టాక్ చేయొద్దండి. బ్యాంక్స్లో దేర్ కెన్ ఆల్వేస్ బి ఏ ప్రాబ్లమ్స్. ఈ రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి, ఫెడరల్ బ్యాంక్ లుక్స్ బెటర్ అని చెప్పి చాలామంది ఒపీనియన్ గతంలో ఉండింది. బట్ యావరేజ్ మాత్రం చేయదు, ఉన్న వాటిలో మేబీ ఇట్స్ గుడ్ బట్ ఇప్పుడు మాత్రం యావరేజ్ చేసే టైం కాదు. వెయిట్ టిల్ సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్. ఈ క్వార్టర్లో ఏదైనా మేనేజ్మెంట్ కామెంటరీ ఎన్పిఎస్ పరంగా ఐ థింక్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్ అని చెప్తే అప్పుడే వీ కెన్ ఆల్వేస్ టేక్ ఏ ఫ్రెష్ లుక్ అండి. ఎందుకంటే ఎకానమీ జనరలీ స్లో డౌన్ అయితే ఎన్పిఐ ప్రాబ్లం మళ్ళీ రీసర్ఫేస్ కావచ్చు. ఆ మ్యాగ్నిట్యూడ్లో అంటే గతంలో జరిగినంత పెద్దగా కాకపోయినా కొద్దిగా ప్రొలాంగ్ అవ్వచ్చు ఇది. సో ఇమీడియట్లీ మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్ ఎనీ బ్యాంక్ షేర్. మణికుమార్ మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, అడగండి కుమార్. సార్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇప్పుడు బై చేయొచ్చు? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంతకాలానికి మీరు తీసుకుందాం అనుకుంటున్నారు స్టాక్? ఓవరాల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా కన్సిస్టెంట్గా మంచి పెర్ఫామ్ చేసిన ఒక స్ట్రాంగ్ బ్యాంక్. ఉన్న బ్యాంక్ బ్యాంక్స్లో చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్లో డెఫినెట్లీ ఒక టాప్ బ్యాంక్ అనుకోవచ్చు. ఈ మధ్యనే కొంచెం హై నుంచి కొంచెం కరెక్ట్ రావడం మనం చూస్తున్నాము. సరే మార్కెట్ కూడా కొంచెం వీక్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం డెఫినెట్గా మీరు నెక్స్ట్ 1 ఇయర్ కోసం హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఒక చిన్న లెవెల్ నెక్స్ట్ చిన్న డిక్లైన్లో మీరు బై చేయొచ్చు. మోహన్ కుమార్ మెయిల్ చేస్తున్నారు, మెక్లాడ్ రసెల్ 202 రూపీస్ అట, మరి ఎప్పుడు తీసుకున్నారు? ప్రస్తుతం చాలా తక్కువలో ఉంది స్టాక్, హోల్డ్ చేసుకోవచ్చా? మనం గతంలో కూడా చాలా చెప్పాం, ఈ ప్లాంటేషన్ స్టాక్స్ ఆర్ వన్ ఆఫ్ ద రిస్కియెస్ట్ స్టాక్స్ అండి. అండ్ డెఫినెట్లీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఇన్వెస్టర్స్ టు మేక్ ఇన్ ఏ ప్లాంటేషన్ స్టాక్. సో ఏమైనా రికవరీ వస్తుందా? వీ డోంట్ నో అండి. ఎందుకంటే ఐ డోంట్ థింక్ యు నో ఇన్ ద నెక్స్ట్ ఇమీడియట్, ఆల్రెడీ ఇంకా మనకి నెక్స్ట్ 1 మంత్లో సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇటువంటి వాటిలోంచి ప్యూర్ ప్లే కాన్సన్ట్రేట్ ఉన్న స్టాక్స్ కొన్నా అంత మంచిది కాదు. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఆర్ బెటర్ బట్ యూ కెనాట్ వెయిట్ మనకి రికవరీ వస్తుంది. అది కూడా చిన్న ట్రేడింగ్ బాండ్స్ వస్తే ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ అవుట్ టు ఎ గుడ్ ఎఫ్ఎంసీజీ కంపెనీ. హైదరాబాద్ నుంచి వెంకటేష్ మరో కాలర్. ఓకే, కాల్
ఫిట్ అయినట్టుంది. మరొక మెయిల్ తీసుకుందాం. సుబ్బారెడ్డి అడుగుతున్నారు, భారతి ఇన్ఫ్రాటెల్ తీసుకున్నారట, తను 275 రూపీస్లో ప్రస్తుతం హోల్డ్ చేసుకోవచ్చా? భారతీ ఇన్ఫ్రాటెల్లో ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 330 రూపాయల నుంచి 240 రూపాయల వరకు బాగా పడిన స్టాక్, కొంచెం ఈ లెవెల్లో స్టెబిలైజ్ అవుతుంది. బట్ కానీ ఓవరాల్గా లాస్ట్ 1-2 ఇయర్స్గా చూస్తే కనుక భారతీ ఇన్ఫ్రాటెల్ అండర్ పెర్ఫామ్ చేసిన ఒక వీక్ స్టాక్, కొంచెం డెట్ ఫ్రీ కంపెనీ అయినప్పటికీ టెక్నికల్గా చూస్తే కనుక అంత బాగా పాజిటివ్గా కనిపించదు. నా ఉద్దేశం అయితే ఏదో చిన్న రీబౌండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు భారతీ ఇన్ఫ్రాటెల్. గుంటూరు నుంచి రాంబాబు ఉరకాలు అడగండి. రాంబాబు గారు సార్, ఎస్ బ్యాంక్ గురించి చెప్పండి సార్. ఏం చెప్పాలి ఎస్ బ్యాంక్ గురించి? ఇదండి ఎస్ బ్యాంక్. అది మీరు తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నా సార్, 250 తీసుకున్నామండి. 250 రూపాయలు ఎస్ బ్యాంక్ తీసుకున్నారు, 80% పడిపోయింది. మనం రోజు చెప్తున్నాం అండి, గతంలో కూడా చాలాసార్లు చెప్పాం, ఆల్మోస్ట్ ఫర్ ఫ్యూ మంత్స్, ఎప్పుడైతే మచ్ బిఫోర్ అంటే అది 200 కాదండి, అది ఈవెన్ 300-400 ఉన్నప్పుడు. ఎందుకంటే లాస్ట్ ఇయరే ఆర్బీఐ కిన్ను ఎస్ బ్యాంక్ వాళ్ళు చూపించిన ఎన్పిఏ ఫిగర్స్కి ఏదో వివాదం వచ్చింది. అప్పటి నుంచి కూడా మనం వి హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ కాషియస్, అందరికీ కూడా చెప్తూనే ఉన్నాం. అవన్నీ ఫైనల్లీ వాళ్ళు బయట పెట్టినప్పుడు కాదు, అంతకు ముందు నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం. దాని తర్వాత రియాలిటీ హస్ కమ్. సో 250 రూపాయలు కొన్నారు, ఇప్పుడు 50 రూపాయలు అయిపోయింది. దాని గురించి చెప్పండి సార్ అంటే ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ యువర్ మనీ అండి, డెఫినెట్లీ యూ విల్ నాట్ మేక్ యువర్ మనీ. మీరు బోల్డ్గా లాసెస్ మాత్రం తీసుకోవాలి. ఎంత లాస్ తీసుకుంటారు అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ యూ కెన్ టేక్. సో చూసి దాన్ని బట్టి ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కౌంటర్. లాస్ట్ మెయిల్ ఒకటి తీసుకుందాం. శరత్ అడుగుతున్నారు, ఆర్బిఎల్ బ్యాంక్ 600 రూపాయలు తీసుకున్నారట, తను ప్రస్తుతం డీప్ లాస్లో ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చా, ఆ ప్రైజ్ రావచ్చా మళ్ళీ? ఈ మధ్యకాలం మరీ స్టీప్గా పడిపోయిన బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్, 650 రూపాయల నుంచి ఆల్మోస్ట్ ఒక 300 రూపాయల వరకు తగ్గిపోయిన బ్యాంక్. మరి ఇమీడియట్గా రీబౌండ్ అయితే కనిపించట్లేదు. ఇంత ఫాస్ట్గా పడిన స్టాక్ చూస్తుంటే కనుక బాగా నెగిటివ్ సెంటిమెంట్ ఉంది, న్యూస్ కూడా నెగిటివ్గానే ఉన్నట్టుంది. నా ఉద్దేశం ఏదో చిన్న రీబౌండ్ వస్తే ఎగ్జిట్ వచ్చి, బట్ చాలా టైం పడుతుంది. ఇంకో మెయిల్ రవి అడుగుతున్నారు, ప్రస్తుతం తనకు నెట్వర్క్ 18 స్టాక్లో ఉన్నారట, దాన్ని ఇంకా తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా, పిక్ చేసుకోవచ్చా? నో ఐ డోంట్ థింక్ సో అండి, బికాస్ దే ఆర్ వెరీ రిస్కీ బెట్స్. ఎందుకంటే కరెంట్లీ మీడియా స్టాక్స్ అన్నీ కూడా ఎక్సెప్ట్ మేబీ ఏ కాంటెంట్ ప్రొవైడర్, ఇట్స్ నాట్ ఏ గ్రేట్ మనీ మేకింగ్ సెక్టర్ అండి ఫర్ పీపుల్. ఎందుకంటే ఆ ఫార్మాట్స్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి, ఓటీటీ అనే రకరకాల ఫార్మాట్స్ చేంజ్ అవుతున్నాయి. సో డెలివరీ ఆఫ్ మీడియా కాంటెంట్ కూడా చేంజ్ అయిపోతుంది, ప్రొడక్షన్ లెవెల్స్ చేంజ్ అవుతున్నాయి, ఇంటలెక్చువల్ ప్యాటెంట్ రైట్స్ చేంజ్ అవుతున్నాయి. జియో వాళ్ళు రేపు పొద్దున దే ఆల్సో అనౌన్స్డ్, వాళ్ళు జియో గిగా ఫైబర్ అనేది రిలీజ్ చేసిన తర్వాత వీ డోంట్ నో దెర్ విల్ బి ఎంటైర్ షేక్అవుట్ ఇన్ ద మీడియా ఇండస్ట్రీ. కాబట్టి అడిషనల్గా మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ గెట్ ఎక్స్పోజ్. సో ఫైనల్గా ఎనీ టెక్నికల్ వ్యూ? ప్రస్తుతం మార్కెట్స్లో కొద్దిగా మళ్ళీ రీబౌండ్ కనిపిస్తుంది లోయర్ లెవెల్స్ నుంచి. రీబౌండ్ అవుతున్నప్పటికీ టెక్నికల్గా పెద్ద సిగ్నిఫికెంట్ మూమెంట్ ఏం కనిపించట్లేదు, పెద్ద చెప్పుకోదబ్బా ఇండికేషన్స్ కూడా ఏం కనిపించట్లేదు. ఈ లాస్ట్ 1 మంత్గా మూవ్ అవుతున్న ఒక రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది తప్ప, కానీ ఆ లిమిటెడ్ రేంజ్ బౌండ్లో మూవ్ అవుతుంది, కానీ పెద్ద ఇండికేషన్స్ ఏం కనిపించట్లేదు. కాబట్టి ప్రస్తుతానికి మార్కెట్కి కొంచెం న్యూట్రల్గా ఉంటేనే మంచిది. సో ఫైనల్గా మార్కెట్లో ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీలో కూడా కొద్దిగా రికవరీ మనం చూసాం, దాదాపు 450 పాయింట్ల నష్టం నుంచి 350 పాయింట్లకు దిగి వచ్చింది. బట్ స్టిల్ వీక్నెస్ ఇంకా ఉంది, మేబీ మిడ్ సెషన్ తర్వాత మరింత యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ ఉంది బికాస్ ఆఫ్ ఎఫ్ అండ్ ఎక్స్పైరీ. ఆ నోట్ ద బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.